హైదరాబాద్ లో మసా సెంటర్లలో జరుగుతున్న చీకటి దందాను స్టింగ్ ఆపరేషన్ తో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. బాడీ మసాజ్ పేరుతో లోలోపల జరిగే చీకటి కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. ఆన్లైన్ లో ఆకర్షణీయమైన ప్రకటనలతో యువతకు గాలం వేస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన ఏబిఎన్ మసాజ్ సెంటర్లలో లోపల జరుగుతున్న చీకటి దందాను కళ్ళకు కట్టినట్లు చూపించడంతో పోలీసులు స్పందించారు. పలు స్పాలు మసాజ్ సెంటర్లపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. మసాజ్ సెంటర్లు పుట్టకొడుగుల్లా వెలుస్తున్నాయి. వాటి ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార దందాను ఏబిఎన్ క్రైమ్ టీం బట్టబయలు చేసింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు సైబరాబాద్ పోలీసులు స్పందించారు. సైబరాబాద్ లిమిట్స్ లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ఏబిఎన్ క్రైమ్ టీమ్ తో కలిసి పోలీసులు స్పా సెంటర్లపై దాడులు చేశారు. స్పా ముసుగులో వ్యభిచార దందా కొనసాగుతున్నట్లు విచారణలో తేలింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో స్పా సెంటర్లు ఎలాంటి బోర్డులు పెట్టలేదు. స్పా ముసుగులో చీకటి దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. జస్ట్ డైల్ కు ఫోన్ చేసి స్పా సెంటర్లు సమాచారం అడిగితే చాలు. వెంటనే ఫోన్ చేసిన సదరు వ్యక్తుల ఫోన్ నెంబర్స్ ను వీరితో లింక్ అయి ఉన్న స్పా సెంటర్లకు నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేస్తున్నారు. దీంతో 10 నిమిషాల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కాల్స్ చేసి వారి వారి స్పాల ప్రత్యేకతలు చెప్పి కవ్విస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న ఈ చీకటి దందాపై కథనాలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. సైబరాబాద్ లిమిట్స్ లోని మాదాపూర్ కొండాపూర్ తో పాటు మణికొండలోని స్పాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. బాడీ టు బాడీ మసాజ్ తో పాటు వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడికవర్ ఆసుపత్రి సమీపంలో ఉన్న స్పాపై దాడులు చేయగా ఏబిఎన్ సైబరాబాద్ పోలీసులను చూసి ఇద్దరు యువకులు పరారయ్యారు. ఇక మరో స్పా సెంటర్లో ముగ్గురు యువతులు ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఏబిఎన్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో బయటపడిన వీడియోలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.